ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడు మరో సరికొత్త వార్తతో మీ ముందుకు వచ్చేసా ఆకాశ్ క్షిపణిపై ఆసక్తి ఉన్న ఐదు ఆరు దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయి దానిలో యుఏఈ సౌదీ మొదటి వరుసలో భారతీయ సాంకేతికతను కోరింది మరి ఆ తాజా వివరాల నేడు చూద్దాం సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే భారత్ డైనమిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎం డి సిద్ధార్థ మిశ్రా జీ బిజినెస్ తో మాట్లాడుతూ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను విక్రయించడానికి తొమ్మిది దేశాలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎగుమతి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు వాయు రక్షణ వ్యవస్థపై ఆసక్తి ఉన్న ఐదు ఆరు దేశాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క స్థానిక ఉత్పత్తి కోసం కొన్ని దేశాలు కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని కోరుతున్నందున చర్చలు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ఆర్డర్లుగా అనువదించబడతాయని కంపెనీ విశ్వసిస్తోంది బీడీఎల్ తన అమోఘ త్రీ కొత్త మనిషి పోర్టబుల్ ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి ఎగుమతి మార్కెట్లో అందించింది మరియు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ ప్రారంభించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలినాను కూడా అందించింది ఇక మరో తాజా వార్త విషయానికి వస్తే పాకిస్తాన్కు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా పంపడంపై భారత్ మౌనంగా ఉంది రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ దాడి నుండి భారత వైమానిక దళంతో పోరాటంలో నిమగ్నమై ఉన్న పాకిస్తాన్ యుద్ధ విమానాల కోసం ఆయుధాలున్నాయి ప్రతిపాదిత ఫారిన్ మిలిటరీ సేల్స్ కేసు గురించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బుధవారం కాంగ్రెస్ కు తెలియజేసింది తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ ముఖ్యమైన సహకారాన్ని గుర్తించి మరిన్ని ఎఫ్ సిక్స్టీన్లను పాకిస్తాన్కు విక్రయించాలని అమెరికా భావిస్తోంది ప్రతిపాదిత అమ్మకం కొత్త పరికరాలు ఆయుధాలది కాదని యుఎస్ మరియు ఇతర నాటో దేశాలతో సైనిక ప్రయత్నాలను సమన్వయం చేసుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ అనుమతిస్తుంది అని పాకిస్థాన్ కు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను విక్రయిస్తామని అమెరికా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై భారత్ స్పందించలేదు అదనంగా ప్రతిపాదిత విక్రయం మరియు ప్రాంతీయ దక్షిణాసియా సమస్యల గురించి అడిగినప్పుడు దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా స్పందించలేదు ఎందుకంటే నిన్న ఏప్రిల్లో జరిగిన చర్చల మాదిరిగానే భారత్ మరియు అమెరికాలు తదుపరి సమన్వయ సమావేశాన్ని నిర్వహించాయి పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ జెట్లను పునరుద్ధరించాలన్న అమెరికా నిర్ణయాన్ని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ ఖండించారు అమెరికా తన ఎఫ్ సిక్స్టీన్ నౌకాదళాన్ని పునరుద్ధరించడం ద్వారా పాకిస్తాన్ యొక్క సైనిక సామర్థ్యాన్ని మళ్ళీ పెంచడం ప్రారంభించింది వాటిని అసాధారణమైన తార్కికంతో సమర్థిస్తుంది అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి తాజా వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి